సూపర్ స్టార్ మహేష్ సత్వరలో తెరకెక్కనున్న సర్కార్ వై పాట సినిమాలో హీరోగా నటించనున్న విషయం తెలిసిందే. పరశురంపేటల డైరెక్షన్ వహిస్తున్నారు. ఈ సినిమాకు కీర్తి సురేష్ అయితే హీరోయిన్గా నటించనున్న విషయం తెలిసిందే. 400+ మైత్రి మూవీ మేకర్స్ వారు, జీఎంబీ ఎంటర్టైన్మెంట్ సంస్థలు భారీ ఖర్చుతో తీయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాకు వేస్తామని స్వరాలు సమకూరుస్తుండగా మది ఫోటోగ్రఫీ అందిస్తున్నారు. బ్యాంకు మోసాలు, ఫ్రాడ్ నేపథ్యంలో మంచి సోషల్ మెసేజ్తో పాటుగా కమర్షియల్ అంశాలు కూడా పుష్కలంగా ఈ సినిమాలో ఉండబోతున్నాయట. అయితే ఈ సినిమా అనంతరం టాలీవుడ్ దర్శక దిగ్గజం ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్లో దుర్గ యాడ్స్ బ్యానర్పై కేఎల్ నారాయణ నిర్మాతగా ఒక సినిమాలో నటించనున్నారు మహేష్. అయితే ఇటీవలే దీనికి సంబంధించి రాజమౌళి కూడా ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఇక వీటి తరువాత వంశీ పైడిపల్లి, అలానే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్లో కూడా మహేష్ అయితే సినిమా చేయాలని అనుకుంటున్నారట. కొద్ది రోజులుగా మీడియా మాధ్యమాలు కూడా వార్తలు అయితే బాగానే అలచలు చేస్తున్నాయి. అయితే లేటెస్ట్గా కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం అతి త్వరలో బోయపాటి శ్రీను డైరెక్షన్లో కూడా మహేష్ అయితే ఒక సినిమా చేయనున్నారని టాక్ అయితే వినిపిస్తుంది. మ్యాటర్ ఏంటంటే గత ఏడాది రామ్ చరణ్ హీరోగా వినయ్ విధేరామ్తో భారీ ఫ్లాప్ని మూటగొట్టుకున్నారు బోయపాటి శ్రీను. బెల్లంకొండ సాయి శ్రీనివాస్తో తీసిన జై జానకి నాయక్ యావరేజ్గా ఆడినప్పటికీ అంతటి విమర్శ అయితే దారితీయలేదు. ప్రస్తుతం బాలయ్యతో BB3 భారీ మాస్ సినిమా తీస్తున్న బోయపాటి దీని అనంతరం మహేష్తో సినిమా చేయాలని ప్లాన్ చేసుకుంటున్నారు. మహేష్ సినిమా కోసం కథ సిద్ధం చేసే పనిలో బోయపాటి అయితే బిజీగా ఉన్నట్లుగా టాక్ అయితే వినిపిస్తుంది. కథ పూర్తి కాగానే బోయపాటి మహేష్కి వినిపించి గ్రీన్ సిగ్నల్ కూడా అందుకోవాలని చూస్తున్నారు. అయితే ఈ విషయమై పలువురు మహేష్ ఫ్యాన్స్ మాత్రం బాబోయ్ బోయపాటితో మా హీరో సినిమాను ఎలా తీస్తారో ఏమో అంటూ కొంత అనుమానమైతే వ్యక్తం చేస్తున్నారని చెప్పాలి. తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా కామెంట్ చేస్తున్నారు. మరి బోయపాటి కథను మహేష్ ఓకే చేస్తారో లేదో చూడాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సింది. మరి చూసారు కదా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, కామెంట్, షేర్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని గంటను మాత్రం గట్టిగా కొట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.